పాడి పరిశ్రమ మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఓ అమూల్ బేబీ అని టీడీపీ యువనేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చెడ్డిపాలెంలో యువగలం భారీ బహిరంగ సభను లోకేష్ నిర్వహించారు. జగన్ నాలుగేళ్ల పాలనలో పాడి రైతులను ఆదుకోవడానికి చేసిన ఒక్క మంచి పని చెప్పాలంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పాడి రైతుల్ని ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. నాలుగేళ్లు నిద్రపోయిన అమూల్ బేబీ ఇప్పుడు సడన్ గా కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. విజయ డైరీని చంపేశారని ఆరోపించిన లోకేష్, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ప్రజారంచక పాలన సాగిస్తామని చెప్పారు. యువగలం దెబ్బకి ఈ సైకో జగన్ శాశ్వతంగా ఇడుపుల పాలెస్కెళ్ళి పొడుకుంటాం ఖాయం. ఈ మధ్యన సైకో జగన్ ని చూస్తే అమూల్ బేబీ అని పిలవాలనిపిస్తుంది. ఏంటది అమూల్ బేబీ? ఎందుకో చెప్పాలి కదా, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా పాడి రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ కోసం ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇప్పుడు పెద్ద ఫోజులు కొడుతున్నాడు ఈ అమూల్ బేబీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడి రైతులు పశువులు కొనేదానికి సబ్సిడీ ఇచ్చాం, దానికి సబ్సిడీ ఇచ్చాం, మేతకు సబ్సిడీ ఇచ్చాం, మందులు కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకి అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గోపాల్ మిత్రులు మినీ గోకులం ఇట్లా పెద్ద ఎత్తున పాడి రైతుల్ని ఆనాడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ అమూల్ బేబీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ డైరీని నిర్వీర్యం చేసి వేలాది కోట్ల విలువైన ఆస్తులు గుజరాత్ కంపెనీకి ఈ రోజు అప్పగించాడు. నేను అడుగుతున్నా ఈ సైకో జగన్ ని ఎన్నికల ముందల పాడి రైతులకి ప్రతి లీటర్ కి 4 రూపాయలు అదనంగా అందజేస్తాను, ఏమైంది ఆ హామీ? మూసేసిన మూసబోయిన చిత్తూరు డైరీని మళ్ళీ తెరుస్తానని చెప్పినావు, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా ఆ అమూల్ బేబీని మీ లోకేష్ ప్రశ్నిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.